ప్రముఖుల దర్శించుకున్నారు. ఈవేళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాస్తరి వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని దర్శించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నానని అన్నారు. తమిళనాడులో ఆలయాలను తెరవాలని బీజేపీ తరఫున వినతులు ఇచ్చామన్నారు. వివిధ ఆలయాల్లో జరిగే ప్రత్యేక ఉత్సవాల దృష్ట్యా ఆలయాలకు భక్తులు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని చెప్పారు. తమ వినతికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నిన్ననే ఆలూరు నియోజకవర్గం మాళ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అదేవిధంగా ఈరోజు కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాము. ఈరోజు నా పుట్టిన పండుగ, నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని 5 కోట్ల ప్రజలు అందరూ ఆరోగ్యంతో ఉండి, అదేవిధంగా కరోనా మహమ్మారి ఈ రోజుతో పూర్తిగా నయమయ్యేసి 5 కోట్ల ప్రజలు బాగుండాలని, అదేవిధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్న గారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చల్లగా కాపాడుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిన్ననే ఆలూరు నియోజకవర్గం మాళ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అదేవిధంగా ఈరోజు కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నాము. ఈరోజు నా పుట్టిన పండుగ, నా పుట్టినరోజు సందర్భంగా నిన్ననే ఆలూరు నియోజకవర్గం మాళ మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అదేవిధంగా ఈరోజు కలియుగ వైకుంఠ వెంకటేశ్వర